అసలు బాలినేని జిల్లాలో టార్గెట్ చేస్తుంది ఎవరు వైసీపీ నాయకులు లేకపోతే ఎవరు చేస్తారండి నేను ఏమైనా స్టేట్ లీడర్ అయింది ఆయన ఆ మంచి కొంత టార్గెట్ పెట్టాడు ఆయన బాగా ఫ్యామిలీలో ఎందుకు ఆ విషయంలో ఆ మంచి విషయంలో ఎందుకు ఆపలేకపోయాడు బాలినేని ఏమంటే ఆయన కాన్స్టిటెన్స్లో బలరామ్ గారు చేసుకున్న సరికి అప్పటిదాకా రాజుగా ఉన్నటువంటి మన ఆమంచి కృష్ణమోహన్ గారు తగ్గిపోయింది కదా హవా అందులో అన్నదమ్ములు ఇద్దరికి నీకు టికెట్ ఇప్పిస్తాను వాళ్ళన్న గిల్లారు వాళ్ళన్న రోడ్డు మీదకి వచ్చాడు నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఎవరు ఇచ్చారు టికెట్ ఇప్పిస్తామని ఎవరు బాల్యం చెప్పాడా ఆ పక్కన వాళ్ళు గిల్లారు సైతాన్లు ఉన్నారు ఆయన పక్కన బ్యాంక్ మాజీ చైర్మన్ చేసి సైతాన్లు ఎవడు నెట్ట నాశనం చేయాలో తెలివిగా చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు క్యాచ్ చేసి ర్యాలీ పెట్టించి రెండు కోట్లు ఖర్చు గందరగోళం చేసి సోములతో సోములు చాలా జాగ్రత్త పడు డబ్బులు విషయం అట్ట ఖర్చు పెట్టించి అతను గొల్ల చేశారు అతను నేను టికెట్ ఎమ్మెల్యే ఉంటాడు చీరాల కాన్స్టెన్సీ చీరాల చీరాల పర్చూరు మీ తమ్ముడి ఏమని నీకు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో తగాద పడిపోయి వాళ్ళిద్దరు విడిపోయారు స్వాములు అంత సహజంగా టికెట్ అన్నప్పుడు ఒకటికే వచ్చిందిగా అని తమ్ముడు తమ్ముడు అన్న అన్న సరే అయితే ఇద్దరు మంచి వాళ్ళు ఇద్దరు ప్రజానాయకులు మనం అది వేరే విషయం చివరికి జగన్ గారు ఇచ్చేసరికి ఇప్పుడు అతను కోపంతో ఉన్నాడు ఆ స్వాములు నా పరిస్థితి ఏంది నన్ను మోసం చేశారని అంత చిచ్చు పెట్టినప్పుడు ఇప్పుడు ఆ మంచిగా అసలు ఇష్టం లేదట్టు కదా పర్చూరు రావడానికి ఏం చేస్తారండి ఏదో ఒకటి తప్పదు కదా ఏదో ఒకటి ఎగ్జిస్టెన్స్ ఫర్ లైఫ్ అని ఇప్పుడు ఆయన కొన్ని కేసులు గీసులు ఉన్నాయి కొంత ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే కింద లెక్క కదా జరిగిపోతా ఉంటే తర్వాత చివరిలో ఏం చేస్తారో మనకు తెలియదు కదా అది ఆయన కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్కడ ఉంటే అక్కడే అట్టే ఉంటాడు కానీ డబుల్ గేమ్స్ అంటాం అది అదొకటి ఉంది ఆయన వ్యతిరేకిస్తున్నాడని తెలిసిపోయింది మాగుంట గుంట మాగుంట మండ వ్యతిరేకిచ్చాడు ఎవరు ఎవరు ఆయన కింద కూర్చున్నాడు అర్థం కా బాధలతో దేవుళ్ళ దగ్గరికి పోవడం దండాలు పెట్టుకోవడం మాగుంట వాళ్ళ అబ్బాయిని జైలు వేశారు కదా తీహార్ జైల్లో అది ఢిల్లీ లెక్కర్ స్కేమ్లో ఈయన పేరు మళ్ళీ పదే పదే రావడము అదే సౌత్ గ్రూప్ మీద ఆయన ఆ పనిలో ఉన్నాడు మాగుంటకి బాల్యానికి కూడా గ్యాప్ ఉందా ఓ గ్యాప్ ఏందండి ఆయన వస్తే పని వాళ్ళకి వస్తారు వీళ్ళు ప్లేసులు ఉండవు కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు ఒక్కొక్కసారి మాగుంట వస్తే అసలు మాగుంటనే అసలు వాళ్ళు ఒంగోల్లో అసలు ఎమ్మెల్యే కింద కాదు నాయకుడి కింద కౌన్సిలర్ కింద కూడా చూడరు వాళ్ళ పేరు ఏంటి ఒప్పుకోవాలి ఆధిపత్యం ఎంపీగా చేసి ఆధిపత్యం ఆయన ఎంపీ గెలుస్తాడు ఢిల్లీలో ఆయన పనులు చూసుకుంటాడు ప్రజలతో ఆయన సంబంధం ఏముంది ఒంగోలుతో సంబంధం అసలు ఏం పూసుకోడు ఆయన ఆయన ఊరకరే రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పి కరోనా టైంలో పెడితే ముప్పై కోట్లు అయినా ఖర్చు పెట్టుకొని అర్ధరాత్రి పేరు తీపిచ్చేసి వాళ్ళని ఆయన పేరు పెట్టుకున్నారు ఏం చేయలేకపోయాడు అన్న మంచిదన్నా అన్న హోపడతాడు ఆయనకైనా రూమ్లో బయట బయటొచ్చి అమ్ముకుంటాడు ఏం చేయగలరు ఏం చేయగలిగలరు మాగుంట నిస్సహాయస్థితి ఇప్పుడు బ బలరాంని తీసుకొచ్చింది ఎవరు పార్టీలోకి బలరాం గారు డైరెక్ట్గా జానగారిని కలిసారు ఏదో అన్నారు కానీ బాల్యాని పాత్ర ఉంది అంట్యాని పాత్ర లేదా ఉంది అంటున్నారు సార్ ఉంది అంటున్నారు అయితే మన కలిసి పార్టీలోకి కొంతమంది వ్యక్తులని ఎమ్మెల్యేలను తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేస్తున్న ే వేరే పార్టీకి గెలిచి మన పార్టీలో తెలుసుకోవడం బలోపేతం పార్టీ అది అదే కదా ఇప్పుడు మూలకొచ్చింది మన తెలుగుదేశం మొన్న ఇరవై మూడు మందిని తీసుకోకపోతే ఆయనకి బ్యాడ్ నేమ్ లేదు మెయిన్ బ్యాడ్ మచ్చ మొత్తం ఇరవై మూడు మంది తీసుకోవడమే అప్పుడు బాబు గారికి వచ్చింది అది లేకపోతే అసలుకి ఏముంది ఆయన మీద బ్యాడు అంత పెద్ద బేడు ఏం చిన్న చిన్న సహజంగా జరుగుతాయి బలరాం అంటే ఎంత పెద్ద లీడర్ ప్రకాశం జిల్లాలో తెలుసు అలాంటి వ్యక్తి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి డెఫినెట్ గా బలమే ఎలా అండి శీరాల ఆయన శీరాల ఇలాంటి కాన్సిస్టెన్సీస్ తో ఆయన బలం ఉంటుందా ఉండదా ఆయన నాకు బాసులకు బాసులంటో నేను కాదు మరి ఆయన నిమర్చించే స్థాయి నాది కాదు బలరాం గారి గురించి సభ్యు నేను అదే అంటున్నా ఒక చిన్న మాట బలరాం గారిని చూసేశారా ప్రకాశం జిల్లాలో ఓట్లు ఆయన తెలుగు దేశంలో ఉంటే వైసీపీని గెలిపించుకున్నారు కదా నూట యాభై ఒక్క సీట్లు గెలిపించుకున్నారు కదా బలరాము చూసి ఏమైనా ఓట్లు వేసారా ఆయన కాన్స్టిట్యున్సీలో గెలిపించలేదు ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకే ఓటు వేశారు కదా ఆయన్ని ఆ మంచి నోటించడానికి కొన్ని శక్తులు పని అప్పటి నుంచే ఉంది టాకు అదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఏది సొంత పార్టీలో అది కదా సొంత పార్టీలో అయ్యే కదా ఇన్ని తోడుకొని తోడుకొని వచ్చి ఇన్నైనా సో ఇప్పుడు ఆ మంచికి బాల్యేనికి మధ్య కూడా గ్యాప్ నడుస్తుంది అయితే ఓ అప్పటి నుంచే నడుస్తుంది ఓడిపోవడం నుంచే పాత్ర ఉంది పాత్ర ఉంది ఉంది అని అంటే బలరాములు తీసుకురావడం వల్ల ఆ మంచికి బాల్యేనికి గ్యాప్ ఏర్పడిందా అది పోటీ అప్పుడే పడిందండి వైసీపీలో ఉన్నప్పుడే వైసీపీలోనే కొంతమందిని ఓడించాలని చూశాడని టాక్ ఉంది ఆ టాక్లో మన ఆ మంచి టార్గెట్ అయ్యాడని కొంత టాక్ ఉంది అప్పటి నుంచి గ్యాప్ వచ్చింది అట్టఅట్టా పెరిగి పెద్దయింది ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసి తిరిగారు ఆ మంచి ఓడిపోయాక కానీ ఫంక్షన్లో కనిపిస్తే మాట్లాడుకోవడం అది ఇది అంతే కానీ కొంత గ్యాప్ అప్పటి నుంచి ఉంది వాళ్ళిద్దరికి మాత్రం గ్యాప్ వచ్చింది బాగానే మిగతా వాళ్ళు ఏంటంటే మనకెందుకన్నా సర్ది ఉపయోగం అనేస్త దమ్ముల నుండి ఇండిపెండ్ గెలిచాడు కదా కాస్ట్ కదా కొద్దిగా ప్రోగేసినేసి ఉంటుంది ఆయన ఎదుర్కొంటున్నాడు సరదాగా ఆ మంచి మిగతా వాళ్ళు ఏంటంటే అంటారు భయపడతారు ఇంకా కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు బాలినేని మీద అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట ఎవరు వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అది మొన్నే చెప్పాడు అంతా ఇప్పించిన వాళ్ళు టికెట్ ఇప్పించిన వాళ్ళు వాళ్ళే ఫిర్యాదు చేశారంటే ఒకప్పుడు నీకు ఇప్పించిన వాళ్ళు ఎవరు బాలినేనికి ఇప్పించింది ఎవరు ఒకప్పుడు టికెట్ వై సుబ్బారెడ్డి నువ్వు అదే వైయు సుబ్బారెడ్డి మీద విమర్శిస్తుంటవే యథా రాజా తదా ప్రజ అన్నట్టు నువ్వేం చేసావు నీకదే చేస్తుంది ప్రకృతి నువ్వు సుబ్బారెడ్డి మీదే ప్రయత్నం పిటింగులు పెట్టడం అవి చేసావు ఎవరో ఒకరు నుంచి చెప్పేయడం ఏదో ఒకటి ఆయన కూడా డైరెక్ట్గా విన్డైరెక్ట్గా ఇప్పుడు అదే పని ఎమ్మెల్యేలు చేశారు ఎవరు చేశారు ఓ అందరు పెట్టారంటున్నాడు ఆయన ప్రకారం ఆ మంచి పెట్టాడు ఆ మంచి పెట్టాడు అద్దంకి చైతన్య బ్లైండెడ్గా వ్యతిరేకిచ్చాడు ఇది సిఐ విషయంలో తర్వాత మధ్య చెట్టు వాళ్ళు అసలు లెక్క కూడా చేయరు డోంట్ కేరు వాళ్ళు వ్యతిరేకిచ్చారు ఆడ కనిగిరిలో రెడ్లను ఎంకరేజ్ చేస్తున్నాడని ఆ యాదవ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన రెడ్డి కార్పొరేషన్ తిరుగుతున్నాడు అని చెప్పి ఉంటది కదా బాధ అది కందుల నాగార్జి రెడ్డి వస్తే పలకరించిన అపాయింట్మెంట్ కూడా కనీసం నిల్చోబెట్టాడు ఏది మార్కపురం ఏదో అన్యాయం జరిగింది అని ఆయనకి ఆయనతో పడట్ల అన్న రాంబాబు ఫస్ట్ నుంచి మీకు తెలుసు ఆయనకి అసలు పడట్లేదు ఆ రెడ్లు దాదాపు మూడు లక్షల మంది చేరారు పార్టీలో అసలు ఒక కాన్స్టిట్యూన్సీ ఉండేది రెండు లక్షల మంది అయితే మూడు లక్షల మంది తెలుగుదేశం చేరినట్టు ఇప్పటికి న్యూస్ అది ఒక పెద్ద డ్రామా జరిగింది ఆయనకు అసలు బాధ ఇబ్బంది ఇంకా ఆదిమూలమే తెలుసుగా బయటకు నటిచ్చిన లోపల కత్తులతో పొడుచుకోవాలంత కసి ఉంటుంది కానీ బయటికి అన్నా నన్ను గుర్చు అంటుంటాడు కడుపులో ఉంటుంది ఇంకా మైదర్ రెడ్డి అది ఆ కొండేపి మాదాశంక ఓడిపోయింది నేను ఒరికుట ఓడిపోయాను ఆ ఒరికుట అశోకం తెచ్చి ఇప్పుడు నా మీద వేస్తాడు క్యాండిడేట్గా అని చెప్పి అతను కసి ఉంది ఇక ఏమున్నాయి కాంటిటెన్షియల్ గ్యాప్ అదన్నీ అన్ని అంటే మనం మాట్లాడుకో అయిపోయింది కొండేపు అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇంకా గ్యాప్ ఏమి లేవు ఆ పర్చూరు పర్చూరు ఏంది కొద్దిసేపు రామనాథం బాబు కొంచసేపుడు భర్త కొంచసేపుడు కొంచసే పీడిగా అందరి గందరగోళమైంది అది అంటే అందరు కలిసి బాల్యాన్ని ఏకాకీం చేశారు జిల్లాలో చేయించుకునేటట్టు తయారయ్యాడు అతను వాళ్ళు ఎందుకు చేస్తారు మనం మనం మన మనం చేసే మనం ఏదైనా మాట్లాడవచ్చు అంట కానీ మనం చేసే చర్యల వల్లే మన క్యారెక్టర్ అసోషన్ చేస్తారు మీకేం తెలుసు పడ్డోడికి తెలిసిందా బాధ మీరు ఎట్టుందంటే ఒక దెబ్బే కదా గుప్తాగా నేను టైపులో ఉంది మీరు చెప్పేది పడ్డోడికి తెలిసిందండి బాధ ఒక ఇంట్లో రెండు వర్గాలు చేయడము ఒక వేరే కులాన్ని ఈ కులం మీద దొయ్యడము ఒక నోడించడానికి ఇంకోటి పెట్టడం అన్ని చేస్తే మాట్లాడడం కూడా ఆయనకి అంత వాక్చాతుర్యం లేదని చెప్తేనే అదేదో సామెత అది అన్నట్టు అబ్బో మహాగెట్టు క్లైమాక్స్ జగన్ గారు చీటి జించేస్తాడండి ఆ కోరిక మీద ఉండొచ్చు కాదు నాది కాదు పంచప్రభాకర్ది నాది చాలా కోన కానీ చాలా మంది పంచప్రభాకర్ మాట మీ మాట ఇది జగన్ జించేస్తాడా ఏంటి ఆయన ప్రజల మాట అనకుండా ఆయన దేవుడే అయింది దేవుడు ఆయన కానీ కళ్ళు చెప్తాడే అయింది ప్రజలందరూ ఏదనుకుంటే అదే నలుగురే ప్రజల ప్రజల అభిప్రాయం అంతా కానీ మా అభిప్రాయం తర్వాత పంచ ప్రభాకర్ ఒక ఆరోపణ చేశాడు ఇది వాస్తవమేనా ఎట్లా నమ్మొచ్చు దాదాపు ఓ అరవై మంది దగ్గర నీకు టికెట్ టికెట్ ఇప్పిస్తా నీకు ఇప్పిస్తానేవాడు వచ్చి ఎనిమిది కోట్ల వరకు ఆయన తీసుకున్నాడు అనేది ఆయన చేసిన ఆరోపణ ఇది వాస్తవేనా నిజం నిజం చెప్పండి ఎలా ఉంటుందంటే ఆయన విషయం బాగేనండి ఒక యాభై మంది కూర్చున్నప్పుడు బా తలకాయ ఎప్పు వస్తుంది జగన్నా చిత్తూరు జిల్లా చూడమంటాడు టికెట్లు ఇవ్వాలంటాడు కావాలని ఇది బయటికి పొక్కిద్ది ఆ చిత్తూరు జిల్లాలో ట్రై చేసే పితే దగ్గరికి వస్తాను టికెట్లకి అన్న అన్నా అని మాట్లాడదాం మాట్లాడదాం అని చెప్పి ఇంకా అండ్రగ్రౌండ్లో నైట్ పూట ఎవడికవడికి వచ్చింది వాడు మిగతా ఇస్తే ఇస్తా లేకపోతే భయం తెలియపోతారు ఆ టికెట్లు ఇప్పిస్తామని చెప్పి ఇంతకుముందు విషయాల దాన్ని మాట వాస్తాము అరవై డెబ్బై మంది ఆడస్తారు కానీ ఆయన జాతీయ నాయకుడు అని అదో పది ఇరవై మంది దగ్గర జరిగింది పెంచుతాడుగా వాల్యూని పెంచాడు చేశాడన్ని ఒకటి కాదులేండి ఇప్పుడు చిన్న మాట అండి ప్రతి ఒక్కడు ముప్పై నలభై కోట్ల మట్టి దోపిడీ చేశాడు వాళ్ళ వెంచర్కి కానీ టౌన్లో ఎక్కడ అమ్మకానికి కానీ పది లక్షలు డీడీ కట్టారండి వాళ్ళ వాళ్ళ వెంచర్కి తోలుకోవడానికి మట్టి పక్కనే ఎర్రజర్ల కొండల దగ్గర అందరూ ముప్పై కోట్ల నుంచి నలభై కోట్లు నాశనం చేశాడు నాశనం చేశాడు ప్రభుత్వం అది చాలా తప్పు అండి మీరు కూడా చాలా ఛాన్స్ ముప్పై నలభై కోట్లు అని తప్పు అది మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు దోపిడేది ఎందుకు అది అది ఒక విలువైన ఇనుప ఉన్న మట్టి అది ఎక్కడ ఎరజర్ల కొండ ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జింపెక్స్ వాళ్ళకి ఇచ్చాడు కదా కాకపోతే దాన్ని నాణ్యత లేదు అది ఇది అంటున్నారు ఉందో లేదో రేపు టెస్ట్ చేసి తెలిసింది అది సహజ సంపద అది ఈడీ వాళ్ళు ఎంటర్ అయితే నాలుగు వందల కోట్లు కట్టాలి అది చాలా పెద్ద సబ్జెక్టు ఆ కాగితాలని తీసి ఏంలా ఎనిమిది అడుగులు గొంత ఉంది ఇంటి చాలా దూరం వచ్చేసింది అది లెక్కేస్తే వస్తే క్యాలిక్యులేటర్ తీస్తే వచ్చేది గూగుల్ మ్యాప్ ద్వారా తీస్తే వాళ్ళు వేస్తే ఇప్పుడు మూడు నాలుగు వందల కోట్లు కట్టాల్సి వచ్చింది ఊరు వెళ్ళిపోవాలి చాలా పెద్ద సబ్జెక్ట్ అది అందరూ ముప్పై నలభై కోట్లు అంటే వాస్తవంగా ముప్పై నలభై కోట్లు దోపిడీ జరిగిన ప్రభుత్వ సొమ్ము మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు అవుతుంది అది దాంట్లో ఇనుప నుంచి ఉందనుకోండి ఒక టిప్పర్ వచ్చి మూడున్నర లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు టిప్పరు మట్టి ఆ మీద కూడా ఏవో ఆరోపణలు ఆ వస్తున్నాయండి అది ఎకరాలు ఇప్పుడు ఉన్నదాంతా సర్దుకుంటే బాగుంటుంది పాతికెకరాలు సొంతది మొత్తం నలభై ఎకరాలు ఉన్నారు పది ఎకరాలు ఒక పది ఎకరాలు ఏదో డీకేలు ఉన్నాయి ఒక ఐదు ఎకరాలు కాలువ పోతుంటే కాలం ఎంత అయిందంట కాలు పెరిగిద్దా పూర్వకాలంలో కాలవి పెరిగాయి ఇప్పుడు తగ్గుతున్నాయి చివరికి పైపులు వేస్తున్నారు కాలువ కింద అన్ని బయటకు వస్తాయండి ఒకటే సార్ ఒకటేసారి చెప్పేది ఈ వంగోలు లేకుంటే ఈ బాగానైనా ఇంకొకటి ఎగ్జాంపుల్ పేర్లొద్దు రాష్ట్రం మొత్తం ఈవెన్ తెలుగుదేశం జనసేన వాళ్ళైనా నేను చెప్తుంది రాష్ట్ర ఏపీ గురించి ఎన్ని అన్యాయాలు చేసుకోండి ఎన్ని వెంచర్లు చేసుకోండి ఎన్ని అక్రమాలు చేయండి ఎన్ని భూములు కొట్టేయండి దొంగపత్రాలు పెట్టి లాక్కోండి కొట్టండి దౌర్జన్యాలు చేయండి ఇల్లులు ఆక్రమించాలి అన్ని చేసుకోండి ఐదు ఆరు నెలలు ఉంది టైం తర్వాత నెక్స్ట్ రాబోయే ప్రభుత్వంలో వీళ్ళకొకటే యూపీ ఫార్ములా పడిద్దండి అంటే యూపీ ఫార్ములా యోగి ఆదిత్యనాథ్ చోటావాలా యూపీ ఆద్ ఎన్కౌంటర్ కాల్చేస్తారు ఎవరు కేసులుండవు నెక్స్ట్ గవర్నమెంట్ మారాక రాబోయే ముఖ్యమంత్రి అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్లో తీసుకునే నిర్ణయాలు అతి దారుణంగా ఉంటాయి ఎవరు దౌర్జన్యాలు కంపెనీలు చేసిన వాళ్ళండి దౌర్జన్యాలు చేసిన వాళ్ళని ప్రభుత్వ సొమ్ములు దోచుకున్న వాళ్ళని ల్యాండ్స్ కబ్జా చేసిన వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తారు నెక్స్ట్

కట్టకపోతే రేపు ఐదు ఆరు మంది చంపిన వాళ్ళు ఉన్నారు మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా చాలా అరాచకాలు గంజాయిలు చేసిన వాళ్ళు ఉన్నారు నిజంగా అక్రమ దోపిడీలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి జరిగి ఎందుకో బదాలు తోడుకుంటారు కార్యకర్తలకు దమ్ముంటే చేసుకోండి రేపు ఎన్కౌంటర్లకు గురవుతారు అని చెప్తున్నా రేపు ప్రభుత్వం మారుతుందని మీరు నమ్ముతున్నారా అవును ప్రభుత్వాలు మారుతాయి కదా ఎప్పుడు ఎందుకు ఒకటే ఉంటాయి ఎవరికి ప్రభుత్వం ప్రజలకు ఏది నచ్చితే ఆ ప్రభుత్వాన్ని ఇస్తారు కానీ అది ప్రజలు ఇష్టం కదా ఆ ప్రభుత్వం తరువాత మీ ఆ ప్రభుత్వం తరపున మీరు ఒకరితో పూజుకునే హామీ ఇవ్వడం కాబోయే ముఖ్యమంత్రులతో నేను ఉన్నా కాబోయే ముఖ్యమంత్రులతో ఏంటి అంటే ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు సంకీర్ణ ప్రభుత్వం కదా వచ్చేది పుత్తుంది కదండి రేపు జనసేన తెలుగుదేశానికి వాళ్ళలో ఒకరు అయ్యి ఒకరికి లోలు అంటున్నారు కదా అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అవుతారు కదా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురులో ఎవరో ఇద్దరు ఒకరు అవుతారు మార్పు ఏమి ఉండదు ఒకరు హోమ్ మినిస్టర్ కానీ ఏదో ఉంటారు వాళ్ళు టచ్లో ఉన్నప్పుడు వాళ్ళ భావాలు నాకు అర్థమైంది వాళ్ళ ఆలోచనలు నాకు అర్థమైంది వాళ్ళ యొక్క స్పీచ్ నాకు అర్థమైంది సో మొత్తానికి ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేసే వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేసే ప్రజల్ని కాదు మనం ఇకూడదు అని అనుకోవాలా మీరు ఇంకా వైసీపీకే పని చేస్తున్నారు వైసీపీకి వైసీపీలో ఇంకా వైసీపీ జరిగిన పోగొట్టుగా ఉంటూ మిగతా పార్టీలకి మిగతా పార్టీలో ఉంటూ వైసీపీకి కోవట్టుగా పనిచేస్తున్నారు చెప్పండి అంటే ఎన్కౌంటర్లు జరిగిపోతాయని బెదిరిస్తే ప్రజలు భయపడతారు ఇలాంటి వాళ్ళని మనం ముఖ్యమంత్రులుగా చేయకూడదు అని ప్రజలు భయపడతారు సో ఇప్పుడు మనం మిగతా పార్టీలకు నష్టం చేయొచ్చు వైసీపీకి మంచి చేయొచ్చు అని మీరు కోవట్టుగా పని చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు మేము అయిపోయాం మీద సార్ చిన్న మాట చెప్తాను నేను వైసీపీ కోవట్లేదు సార్ నాకు జరిగిన అన్యాయం ఏంది నాకు జరిగిన ఏడిస్తే బాలినేని ఏడిస్తేనే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు ఒక జిల్లాలో చక్రం తిప్పే వ్యక్తి ఏడిస్తేనే వాళ్ళిద్దరివ్వండి చెప్పనివ్వండి సార్ ఆగండి సార్ అలాంటి వ్యక్తి ఏడిస్తే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏం లేదు అంత నాటకం అని మీరు అన్నారు మీరు ఏదో ఒక లో కొట్టించుకొని వీడియో దీపించి మీరే దీపించి మీరే కోగొట్టుగా పనిచేస్తారు ఎందుకు అనుకోకూడదు మేము ఇంకా కూడా మీలాంటి వాళ్ళు కోవర్ట్లుగా పనిచేస్తున్నారు లేకపోతే సుబ్బారావు గుప్తా ఒంగోలు వైసీపీకి కోవట్టుగా పనిచేస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు మీరు మిగతా పార్టీల వస్తే ఎన్కౌంటర్లు జరిగిపోతాయి అని అంటున్నారంటే ప్రజలు భయపడతారు కదా చెప్పు 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 ప్రజలు భయపడతారు కదా ఆ పార్టీలు రానియరు కదా మీ పార్టీకే మళ్ళీ అవకాశం ఉంది కదా మీ పార్టీ ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్ మీరు కోవట్టు ఎందుకు అనకూడదు అయిపోయిందా సార్ యూపీలో చాలా సీరియస్గా చాలా దారుణంగా గ్యాంగ్స్టర్లు ఉన్నారు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ప్రజల యొక్క భావాలు చూశాడు అరే బాబు నీ పథకాలు వద్దు బావద్దు నాకు మాన ప్రాణ రక్షణ కావాలన్నాడు మాన ప్రాణ రక్షణ కావాలని ప్రజలు కోరుకున్నారు అలానే ఆంధ్రాలో నటి రోడ్డులో ఒక డాక్టర్ని చంపేశారు ఎస్సీ అతన్ని ఒకరిని చంపాలి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారు అట్లానే కడపలో జరిగినాయి చాలా మటలు జరిగినాయి అవి మీకేం అంతుపట్టట్లా వాళ్ళని ప్రజలు భయపడుతున్నారు అమ్మో ఈ గవర్నమెంట్ ఇది ఎంత దారుణంగా ఈ ఉండదమ్మా గవర్నమెంట్ ఎంత దారుణంగా రేపు రాబోయే గవర్నమెంట్ కొంతమంది యాంటీ సోషల్ ఎంట్స్ని ఎన్కౌంటర్ చేస్తాము వాళ్ళు ఇల్లు బగల కొట్టేస్తాము అనేది చెప్తున్నాం కానీ మీకు ఏదో ఎన్కౌంటర్ చేసే వాళ్ళు వస్తే ప్రజలు భయపడతారు అది రాంగ్ న్యూస్ అండి ఆ ఎదవల్ని ఏరేస్తాము ఎవరూ లేకుండా రాష్ట్రంలో ఏరేస్తాము అంటే ఒకవేళ నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలాంటి గ్యాంగ్స్టర్స్ ఉంటే గనక ఈ పాటికి సుబ్బారావు గుప్తా నేను అనకూడదు కానీ ఆ మాట ఈపాటికి సుబ్బారావు గుప్తా మీద కూడా ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా జరగడానికి ప్రయత్నించారు చంపడానికి ట్రై చేశారు కదా రెండు సార్లు అయితే దేవుడు కాపాడాడు ఒకసారి డిఎస్పి మొన్న నాగరాజు గారు ఈ హాస్టల్ మీద ఏదైతే జరిగిందో నేను ఆ రోజు ఘాటుగా వ్యాఖ్యానించాను తర్వాత నన్ను చంపాలని చూశారు కదండి లారీ యాక్సిడెంట్తో కొంతమంది కూర్చొని వాళ్ళ ఫ్యామిలీలో అది కదా నా బాధ బాధ భయము ఆవేశము ఆవేదన బాబు చిన్న చిన్న వాటికి ఒక మీరు చేసే తప్పులు బాబు చేయొద్దని విమర్శించి చెప్తుంటే ప్రజలకి తెలియజేస్తుంటే ఒక లేడీస్కి అండగాపోతే ఒక హాస్టల్ లేడీస్కి అండగా దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక పేరు వస్తుందో లేకుంటే మమ్మల్ని ఏమన్నా ఇంకా బద్నామవుతామని చంపడానికి కూడా ప్రయత్నించారు లారీ యాక్సిడెంట్లో ఓట్లు పోతే ఎంత పోతే 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 మనం డబ్బులు తొక్కాను ఇంట్లో వాళ్ళకి రెండు కోట్లు భారేయొచ్చు అహంభావంతో చేశారు చేస్తే డా డీఎస్పి నాగరాజు గారు సరే గతంలో నా మీద సీఎస్టీ కేసినప్పుడు ఆయన పాత్ర ఉంది నన్ను కుట్టించెడ్ బయన పాత్ర ఉంది మొన్న గంజాయి కేసులో కూడా ఆయన పాత్ర ఉంది ఆయన ఉండి మొత్తం కథ నడిపి పెట్టించాడు హాని ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ప్రాణాలు కాపాడలేడు ఇండైరెక్ట్గా అరే బాబు సస్తే వాడు చూస్తే నీకు టికెట్ ఉండదు వాడికి ఏమైనా జరిగితే నీ జీవితం ఉండదు టికెట్ ఎవరే పార్టీ వాళ్ళని భయపడిపోయి ఆపారు ఇప్పుడు నాకేమైనా జరిగితే వాళ్ళకి టికెట్ రాదనేంత భయంలో ఉన్నారు కానీ లేదంటే రెండు నిమిషాలు వేసేస్తారు భయంతో ఆగారు వాళ్ళకి ప్రేమతో మీ ప్రాణాలు కాపాడబడ్డాయి అంతే లేకపోతే ఏముందండి ముందు గుద్దేగా తర్వాత చేసేదేముంది ఇంకా తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు కదా మీరు చెప్పుకోవడం టీవీలో టీవీలో నేనట చూస్తా అలా ఎందుకు అనుకుంటారు మీరు జరిగింది సార్ జరిగింది జరిగింది గతంలో సీఎం చెప్పొచ్చా నేను ఢిల్లీలో సార్ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎస్పీ గారి కంప్లైంట్ పెట్టానని ఎవరికి జగన్ గారికి జగన్ కలిసి జగన్ కలిసి ఢిల్లీలో చెప్పొచ్చా కదా ఏం సార్ ఇది నేనేమన్నా జగన్ మిమ్మల్ని ఎవరు కల్పించారు ఒకరు కల్పించేది అనే ఉన్నా దేవుడైంది నాకు తెలిసినప్పుడు పోయి కలిసే డైరెక్ట్ జగన్ తెలుసా నేరుగా వరబాబు పాదయాత్రలోనే ముప్పై నాలుగు చెట్లు ముప్పై ఆరు చెట్ల నాటిచ్చింది నేనే సలహాలు ఇచ్చే పని పదకొండు పాటిచ్చాడు చెట్టు గుప్తా అంటే పాదయాత్ర గుప్తా చెట్టు అంటే తెలియని వాళ్ళు ఉంటే ఎమ్మెల్యే వాళ్ళు ఇంకెందుకు లేనకూడదు నేను తెలియని ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు మంది ఎవరు లేరు నూట యాభై ఒక్క మంది గ్యారెంటీ తెలుసు అయితే ఏదో చోటా లీడర్ ఏం కాదు గుప్తా సరే చోటా అంటే జగన్ గారికి అనుకోకుండా ఆయనప్పుడు మామూలు వ్యక్తే అంటే ప్రతిపక్ష నాయుడుగా సీఎం హోదాలో తిరుగుతున్నప్పుడు ఎవరికైనా కడవడం ఈజీగా ఉంటుంది నలభై రోజులు కంటిన్యూస్ జర్నీ చేస్తే బాగా చూసుకున్నాడు మాట్లాడతాడు లేకపోతే పోతే ఏం గుప్తాను అంత పచ్చి ఏమో నాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడు రమ్మని న్యాయం చేస్తాను అపాయింట్మెంట్ కూడా న్యాయం అంటే నిన్ను కుట్టిన వాళ్ళు చేస్తే సారి చెప్పించి పదవి ఇచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ న్యాయం వద్దు నీ అన్యాయం బాబు నన్ను కుట్టినోళ్ళు కలవాలి మళ్ళీ కలవలేదా నేను కలవనని చెప్పి కలవాల అంటే పదవి లేకపోతే న్యాయం న్యాయో అని అంటే ఏదో ఒక పదవి ఇచ్చి కొంత న్యాయం చేస్తే అయిపోయి ఉండేదేమో కదా ఎందుకు కలవాలి సత్యాం అనుకోండి పదవులు డబ్బులు మనం కాపాడతాయా మనిషి క్యారెక్టర్ ఒకసారి నాకు ఏదో జరిగింది పైకి వచ్చాను ఇప్పుడు మనం జనాలకి నాలాగ ఇంకొకటి ఎవరికి రాష్ట్రంలో జరగకుండా ఏం చేయాలో చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా ఇంకా రాజకీయాలు జరగడం కావచ్చు లేకుంటే పూర్తిగా పిల్లం పిల్లల్ని అదే వదిలేయడం అని కాదు వాళ్ళకి బాధ్యతలు చెప్పి రాష్ట్ర ప్రజల కోసం తిరిగి నా లాగే ఇంకోటి బయలు అవ్వకూడదు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అవసరమైతే దానికి ఏం చేయాలని చెప్పి వైస్ సంఘాలను పోగు చేయడం కావచ్చు కొంతమంది బాధితులను పోగు చేయడం కావచ్చు మీ సంఘాల నుంచి మీ సామాజిక వర్గపు మద్దతు అంత పెద్దగా ఏం లేదు గుర్తని ఒక ఏదో ఒక హైపర్ యాక్టివ్ దీంట్లో ఏదో చేస్తున్నాడులే అత్యుత్సాహంతో చేస్తున్నాడులే అని అనుకుంటూ మీకు మద్దతు తెలపడానికి అంత ముందుకు వస్తున్నట్టు అనిపించట్లేదు అని జిల్లాలో ఉన్నదాకా న్యూస్ రాకపోవచ్చు కడప నేను జిల్లా నేను జిల్లాలో ఉన్న చర్చ గురించి చెప్తున్నాను ఆ జిల్లా కావచ్చు కడప జిల్లా నుంచి అనంతపురం దాకా ప్లస్ విజయనగరం జిల్లాలో కూడా మన నేను ఆయన స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి తెలిసి అలా జరిగిందన్న జరిగిందంటే తెలుసు తెలుసు అయిపోయింది కదా అన అయిపోయింది అసలు నీకేమైనా తెలుసా లేదని అడిగా లేదు గుప్తా గారు తెలుసు రెండు యాభై మంది వైసీపీ ధర్నా చేశారు అండు అంటే ఆయనకి తెలియకుండా వాళ్ళు చేపేయగలరా అంటే కొంతమంది వ్యక్తులు పార్టీలో తిరిగే వాళ్ళు గమ్ముగా ఉంటారు కర్నూలు టీజీ వెంకటేష్ గారు ఎవరైనా కానీ పూర్తి మద్దతు ఇచ్చారు ఆరే వైస్సే నాయకులు ఈవెన్ ఆ వైస్ పార్టీలు తిరిగే పది మంది ఉంటారు కదా కాన్స్టిట్యూన్సీకి పది మంది వాళ్ళు లోపల కడుపులో రగిలిపోతుంది బయట పడకన్నారు మిగతా ఊళ్ళు మొత్తం ధర్నాలు అన్ని జరిగినాయి బాగా జరిగినాయి అన్ని జిల్లాల్లో ధర్నాలు చేశారు బాగా రోడ్డు మీదకి వచ్చారు నన్ను కుట్టినప్పుడే తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు గారిని ఏమన్నా తర్వాత ఏమన్నా ఎమ్మెల్యేగా ఏమన్నా పోటీ చేయిస్తారా ఎమ్మెల్యేగా ఎంపీ ఏ ఉందని మీరు అనుకుంటే దేవుడు ఆశిస్తే ఇది ఏదైనా జరగచ్చు కానీ నాకైనా కాదు ఇంతకుముందు మీరు ప్యాంట్ షర్ట్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇది ఫైజమా వేసారు అని అంటే మీ ఆహార్యంలో మార్పు వచ్చిందంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఏదో కళ్యాణ్ బాబు గారిని కలిశాక కొన్ని జరిగిన ఈ మనోహర్ గారిని కలిచాక ఎన్ని బయటికి చెప్పే కాదు మనం చెప్తే అతిశయోక్తి అంత ఉందని జనం అనుకుంటారు వాళ్ళు నన్ను ఆదరించారు ఆశీర్వదించారు చాలా పెద్ద స్థాయిలో నన్ను పెట్టాలని కోరికతో ఉన్నారు మా జాతికి కూడా పెద్ద స్థాయిలో టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనతో కూడా మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇది మా జాతికి కూడా ఒకరికే కాదు వాళ్ళు ఏదో వయసుల్ని దత్తత తీసుకునే టైప్లో ఉన్నారు అది సక్సెస్ అయితే మంచిదే కదండి వీళ్ళంతా రెండు మూడు సీట్లు ఇస్తాము నేను ఒంగోలే ఉండేది కానీ మనం ఇవన్నీ చెప్పకూడదు అండి చెప్పండి గుడివాడ ఫస్ట్ చాలాసార్లు చెప్పే కదా నేను ఒకసారి నేను వేసేది గుడివాడని చెట్టు కొట్టా కదా గుడివాడ గుడివాడే పులివెందులు వేసుకుంటాం పిల్లలు ఎందుకు గుడివాడ పిల్లలతో పోరాటం చేస్తాం పెద్ద రౌడీలు అంటున్నారు కదా రౌడీ వాళ్ళు దొంగ మీద చూడాలి కదా అడిగిపోయి నవ్వుతారే ఓ నవ్వితే నవ్వుకోనండి చాలా మందిని చూసి నవ్వారు చిత్రరంజన్ దాస్ ఎన్టీఆర్ మీద నవ్వారు చిత్రరంజన్ దాట తర్వాత ఏమైంది అన్న ఇంటికి వచ్చాడు చిత్రరాజ్ అసెంబ్లీకి వెళ్ళాడు నే ఓడిచ్చారు ఐడియా ఉందా నీకు చిత్తరంజన్ దాస్ గారి గురించి చిన్న స్థాయి నవ్వారు అప్పుడు నువ్వు చెప్పి నవ్వే నవ్వారు ఎన్టీఆర్ ఓడిపోయి చిత్తనా గెలిచారు సార్ కలవకుర్తి మర్యాద ఎప్పుడు నవ్వారా ఏడ్చారా చిరంజీవి గారు ఓడిపోవాలా పవన్ కళ్యాణ్ మీద వేసిన ఆయన ముసలాయన రెండు కాళ్ళు పట్టుకొని ఇటు దోగులాడతారు గెలవలా ఆయన లోకేష్ గారు ఓడిపోవాలా ఓటం అనేది సహజం ఎవరికైనా ఇందిరాగాంధీ గారు ఓడిపోవాలా గారు ఓడిపోవాలా మీరు ఎవరిని ఓడి ఓడించాలనుకుంటున్నారు ఓడిపోతే మనం గెలిచినట్టే కదా అదే ఎవరు టికెట్ ఇస్తాడో నాకు తెలిసి జగన్ మీరు ఎక్కడ గుడిలో పులివెందులో పులివెందులు ఏడకేస్తామండి పెద్దవాటిలో వేయాలని వాళ్ళ ఆలోచన ఉంది రేపు రేపు పెద్దలకు ఉంది నాకు కాదు నా స్థాయి అది నేనన్నీ చెప్పుకున్నానంటే నీకు ఆ స్థాయి ఆడుందరూ జనం అనుకున్నాను నాకు బాగుండదు అది చెప్పే నాయకుడు నోటుకుండా చెప్పినప్పుడు నాకు వాల్యూ వచ్చింది నాకు అప్పుడు మీరు ఆదరిస్తారు ప్రజలు ఆదరిస్తారు అక్కడ ఆ రోడ్జం ఏదో చూద్దామని చూపిద్దాం వాళ్ళకి ఎంత ఉందా మీరేంద్ర సమాజంలో మీరెంత రౌడీలరా అనేది నా కాన్సెప్ట్ మీరు రౌడీజం చేసి ఒప్పుకోంరా నే దాని కోసమే ఆ ఊర్లు పోవాలని బాలినేని విషయానికి వస్తే సరే బాలినేని ఎమ్మెల్యే మీరన్నట్టు ఏదో చేశాడని అనుకుందాం కానీ మీరు అబ్బా కొడుకులకి భయం అంటే చూపిస్తానంటారేంటి కొడుకుని ఎందుకు యాడ్ చేశారు అబ్బా కదా స్క్రీన్ పే అతనికి రౌడీజం అంటే ఇష్టం హర్ర చిన్న వయసు కదా హర్ర సినిమాలు చూస్తాడు మీరు వీడియో ఒక్కడనుకుంటున్నారా ఏంది అతను చూసింది కొట్టింది మీ దృష్టం నేను ఒక్కడితే కదా వీడియో మీరు అనుకునేది కొట్టి వీడియో తీసింది అంతమంటే మీకు తెలుసు ఆ అబ్బాయిది నాలుగో చూడడం నాది పాపం అప్పుడు బండి బయటకు వచ్చింది రోడ్డు మీదకి తెలియదా మీకు స్టేషన్లో ఏలగట్టారు ఒకతన్ని అమ్మపాలెం వన్ వన్ టౌన్లో ఒక చౌదరి స్కూర అడుగులు ఉంటాడు కొట్టు కోటింగ్ ఇచ్చి జై జగన్ అంటే జై చంద్రబాబు అంటాడు అతను కొట్టి కొట్టి ఓపిక లేక ఇంక లేదన్నారు ఆ కొట్టే వీడియో అతను చూశాడు ఇప్పుడు అతను లోకేష్ పాదయాత్రలో ఉన్నాడు ఎవరు ఎవరిని వదలరో వస్తాడు మళ్ళీ ఒంగోలు ఒక అబ్బాయి లోకేష్ కూడా తర్వాత ఇంకొక సిఐ వీళ్ళ తొత్తున్నాడు అతను మళ్ళీ తాలూకాలో కొన్ని కొట్టి వీడియో చూపించాడు అటు రెండు మూడు చూశారండి మంది పాపం మళ్ళీ బయటకు వచ్చింది ఆ అబ్బాయికి హర్ర సినిమాలు చూడడం ఇష్టం కాబట్టి మనం కూడా ఒక సినిమా చూపిస్తే తొందర ప్రణీత్ రెడ్డి హర్రెడ్ చేస్తాడు హర్ర సినిమాలు చూస్తాడు బయటకెట్టు ఉంటాడు ఓకే అండి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఫ్యాక్షన్ జిల్లాలో సైడ్ ఇద్దరు ఇటు ఏలబడతారు జూబులు కారులు పోతుంటే ఒంగోలు ఏలపడ్డారు ఒకరోజు ఇంద్రబాబు ఎవరు కొత్త వాళ్ళు రాయలసీమ వాళ్ళు వచ్చారనుకోని చూస్తే లోపల పెనితున్నాడు ఏముందని ఆయన థ్రెట్ అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఏలపడ్డాం అంటే ఆలోచనలు అలా రౌడ్ ఏం చేసేటట్టు ఉంటుంది ఎవరిని కుడితేట్టు ఉంటుంది చంపేస్తే ఆ టైప్ ఆలోచనలో ఉన్నాడు అబ్బాయి కుర్రాడు కదా ఎవరు మీకేమన్నా థ్రెట్ ఇచ్చారా మా దాంట్ అన్నింటిలో ఆయన పాత్ర ఉంది కదా ఆయన దగ్గర ఉండి డిఎస్పీని సుబానీని కూర్చోబెట్టి ముగ్గురు కూర్చొని మాట్లాడి పంపించింది వాళ్ళ విజయవాడలో ఉండు ఆయన ఓన్లీ టీవీలో చూశాడు ఈయన కదా పంపించింది దగ్గరుండి కూర్చోమే అదేంటి ఏం చెప్తే వింటారా అక్కడ ఉన్న డిఎస్పీలు సీఐలు అరే బాబు ఆయన ఏం అర్థం కాల అదే బంధం చుట్టం అది అంతులే అతను స్వతంత్రంగా ఎమ్మెల్యేలాగా అర్ధరాత్రులు అంత ఆయన నైట్ ఒంటి గంట నుంచి మూడింటి దాకా నెక్స్ట్ టికెట్ బాల్యానికి ఆయనకి ఆయన వాళ్ళ కొడుక్కి వాళ్ళ ఆవిడికి మొత్తం ఐదారు మందికి ఇస్తారు ఇస్తారండి చూస్తూ ఉంటారు పార్టీలో వాళ్ళు జనం ఏ జనాలు ఆయన దగ్గరికి వెళ్తుంటారంట కదా వెళ్తారు పెదోడి దగ్గరికి వెళ్తారు

వాళ్ళ సీట్ ఇవ్వాలి ఏదో వాళ్ళు బాగానండి పీవీ నరసింహరావు గారు ఐదు వందల నలభై మూడు విఫారాలు ఇచ్చాడు ఎంపీలకి చివరికి ఆయన పోయి టికెట్ అడిగితే ఇంకొక ఆయన ఎవరు తివారి ఎవరున్నారు కదండి తర్వాత కేసరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడండి పివి నరసింహ తర్వాత ఆయన అయ్యా టికెట్ ఇవ్వమంటే ఖాళీ లేదన్నాడు ఏ ఎన్ని చెప్తారో టైం కాలం మొత్తం మార్చేస్తుంటుంది ని వైసీపీ పార్టీలో ఉంటాడా ఉండడా ఇంటర్నల్గా మీకున్న సమాచారం ఏంటి ఏమంటే ఆయన తీసేస్తాడని నేను అనుకుంటున్నాను జగన్ గారు అది పెద్ద స్ట్రాటజీ ఆయనే తీసేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేసే యాక్టివిటీస్ అన్నీ చేస్తే ఆయన వెళ్ళిపోతాడు అది టోటల్గా మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ జగన్ గారే తప్పించేస్తారు అతనికి అతను వెళ్ళిపోతే ఇతని బ్యాడ్ వచ్చింది ఇతను తీసేస్తే ఆయన గుడ్డు వచ్చింది జగన్ తీసేసి అనుకోండి సస్పెండ్ చేయడమని తీసేయడం జరిగింది అనుకోండి ఆయన గుడ్డు వచ్చింది అప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడతారు గుప్తా అని ఏదో చేశాడు అందుకని తీశారు ప్లస్ ఏదో నాయుళ్ళను చేశారు కమ్మాలను చేశాడు ఇవన్నీ సామాజిక వర్గం అన్నీ అవన్నీ బొడదేసి బుడదేసి బుడదేసి ఆ పార్టీ వాళ్ళు బుడదేస్తారు ఈ చేర్చుకునే వాళ్ళు ఎవరు చంద్రబాబు అదే అంటున్నా ఇన్ని ఇన్ని పడుతూ పార్టీలో ఉంటాడా వేరే పార్టీలోకి వేరే పార్టీ వాళ్ళు తీసుకోవట్లే ఒకప్పుడు నా సబ్జెక్ట్ లేనప్పుడు అయితే కులం మా కులం కులం మొత్తము అంటే కులాలు నేను అంత కూడా చాలా తప్పు సామాజిక వర్గం మొత్తం యాంటీ చేస్తున్నారు ఆయన చూసి ఆ బొమ్మను చూసి ఆ పార్టీకి క్యాంటీన్ చేసే స్థాయిలో ఉంది రాష్ట్రంలో మీరు కావాలంటే ప్రత్యక్షంగా ఎంక్వైరీ చేసుకోండి ఇప్పుడు తెలుగుదేశం పోతే ఆ పార్టీ మొత్తం వయసులు దూరమయ్యేటట్టు పరిస్థితులు ఉన్నాయి అలానే ఇంకో పార్టీకి పోతే ఆ పార్టీకి దూరమయ్యేటప్పుడు అందుకని వాళ్ళు తీసుకునేటట్లేరు ఏడమ్ బొమ్మ అంటున్నారు మైండ్ పని చేయక ఈ ఫ్రెస్టేషన్లో ఏడ్చాడు ఇప్పుడు ఇక్కడ పుట్టింటోడు తరిమేశాడు పక్షి అదే సామెతలాగా పాటలాగా వైసీపీలో స్థానం లేదు ఒకటి ఒక్కోటి ఏక బీకినట్టు పీకుతున్నారు కోటికి ఏకలు బీకితే ఒక వేక ఒకేక బిగితే ఎగిరేది కుచ్చు కుచ్చు అంటే ఆడ తిరగాలి ఆయన నమ్ముకుని ఆయనతో ఫోటోలు దిగుతూ ఆయన ఆయనకు బేలు ఇచ్చి రేపు ఈయనే నాకు టికెట్ ఇప్పించబోతున్నాడు ఈ అని చెప్పుకుంటూ వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవడు బాధలాడి ఇది భలే ఉందే రామాయణంలో రాముడి బాధ రాముడి చేత బాధ చేత అన్నట్టు ఎవడు బాధలాడి ఎవడికి ఎవడు దిక్కు ఆ టైం ఎళ్ళు పోతారు ఇంకోటి చూసుకుంటారండి ఇప్పుడున్నారు ఎమ్మెల్యేలు ఏడ్చాడు ఒక్కడొచ్చి ఓదార్చాడా పన్నెండు మంది ఉన్నారు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక ఇన్ఛార్జి ఒక్క నియోజకవర్గం వచ్చి పక్కన ఉన్నారా పోనీ టౌన్లో నాయకులు ఉన్నారా ఆ డమ్మీలు కొంతమంది వల్లీ ఉన్నారు ఆయన పక్కన ఎవరు గట్టిగా వచ్చి ఓదార్చి మేమున్నాము నీ పక్కన ఒక్కడొచ్చాడు మద్దతు పార్టీ ఎప్పుడైతే పక్కన పెడుతుందని ఇండికేషన్ వచ్చిందో ఆయన ఆటోమేటిక్ వదిలేస్తారండి మహాజనం కూడా మహాముదుళ్ళు నాయకులు కానీ కార్యకర్తలు కూడా కొన్ని రోజులకు పోరా వాళ్ళ ఇంటికి ఇంకోటి ఎవడు కొత్త వాడు వస్తాడు సుబ్బారెడ్డి అలాంటి ఇంకో సిద్ధానం ఇంకో వస్తున్నాడు వస్తున్నాడని ఒంగోలుకి తెలిస్తే వాళ్ళ పోతారు జనం వదిలేస్తారు మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా హోంగార్డు మాటలు అయింది అధికారం ఉంటేనేనండి రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు అధికారం ఉన్నారు పోతే వైసీపీలో ఎవరు వస్తారు ఓ అందరమంది ఉన్నారు అంతకన్నా ఎక్కువ డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు అంతకన్నా ఎక్కువ దమ్ముల ఉన్నారు అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందో జిల్లా ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళంత వాళ్ళు అందరికి పోతారు ఏముంది మీ దృష్టిలో ఎవరు ఎందుకు ఆ స్థాయి అని అండి డైరెక్ట్ గా అల్లుడో మా ఏదో అవుతాడు కదా దగ్గర ఇంటికి పోయి డైలీ అన్నది అంత స్వతంత్రము జిల్లా రాష్ట్ర నాయకు ఒకప్పుడు రాష్ట్ర నాయకుడు తర్వాత జిల్లా అయ్యాడు తర్వాత బాలినని ఇంటి దగ్గర నాయకుడు అయ్యాడు చివరికి అది అంటే వాళ్ళ ఇంటికి పోతుండడం వల్ల కొంత డ్యామేజ్ జరిగింది బలరాంగారు అయిన వాళ్ళు ముఖ్యమంత్రులతో లో ఉన్న స్థాయి అయింది బలరాంగారి ఈ మధ్య ఏదో చిన్న చిన్న పనులకి వీళ్ళ ఇంటికి ఎప్పుడైతే సన్నిహితం చేశాడో కొంత డ్యామేజ్ అయ్యాడు ఆయన ఇమేజ్ తగ్గింది అది చెప్పడానికి కూడా మాకు బాధ మా స్థాయి కాదు ఆయన ఒక లెజెండ్ ఆయన గురించి ఆయన చెప్దామంటే కూడా మనం నోటికి రాదు ఆయన పెద్ద స్థాయి ఆయన వేసుకోవచ్చు సుబ్బారెడ్డి కొడుకు వేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వైసీపీలో గుర్తింపు పొందారు బ్యాండ్ ఏం లేదు సరే ఏదో మచ్చ బాబుగారు బాగా డెవలప్ చేస్తే వైసీపీకి వచ్చారని ఒక మచ్చ అయితే ఉంది ఒక మచ్చ అది ఏదో ఆస్తుల పరంగానో గ్రానైటు ఏదో బాధల వల్ల వచ్చారని అంటున్నారు వాళ్ళ ముగ్గురు ఎందుకన్నా చాలా పెద్ద స్థాయి ఏ యాంగిల్లో చూసినా ఒకరేమో దమ్ములో ఒకరేమో రాజకీయంగా ఒకరేమో డబ్బులో లేరు అంటారు ఇంది మంచి వేణుగోపాల వాళ్ళు సీఎంఆర్ వాళ్ళు వైఎస్ఆర్లో వంద మంది ఉన్నారండి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఉన్నవాళ్ళు తొంగోల్లో టికెట్ ఇస్తే ఎందుకు రాలండి ఏ పార్టీ కానీ వస్తారు ఏ పార్టీ కానీ అంటే ఎలా సిద్ధవాళ్ళు వైసీపీలో ఉంటారా పన్నారు కదా తెలుసు అండి అది వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు వ్యాపారస్తులు కొన్ని ఆస్తులు గీస్తులు వాళ్ళు వ్యక్తిగతంగా మంచివాళ్ళు మనం విమర్శించకూడదు ఏ దాన ధర్మాలు చేసుకుంటారు అంటే ప్రచారం ఒకటి నడుస్తుంది కదా వాళ్ళు అయితే చిన్న స్థాయి అండి ఒకప్పుడు వాళ్ళు చాలా ఒకప్పుడు చాలా చిన్న స్థాయి అండి చంద్రబాబు గారు ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి పోయి అన్నందున్నాడు హైప్ వచ్చిందండి తర్వాత గుడి చైర్మన్ ఇచ్చాడు ఏది శ్రీశైలం తర్వాత ఎమ్మెల్యే ఇచ్చాడు లేకపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చాడు తర్వాత ఇచ్చాడు మంత్రి ఇచ్చాడు వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇచ్చాడు బాబు గారు సరే వాళ్ళు కూడా ఏదో బాగా సహాయం చేశారు పార్టీకి అంటారు చేశారు లేదా మనకు తెలియదు చేసి ఉండొచ్చు తప్పు వాళ్ళు మాత్రం ఆ స్థానాలు తెచ్చింది బాబు గారు చంద్రబాబు గారు అంతమటు గ్యారెంటీ సో ఇన్ని జరుగుతున్నాయి బాలినేని చుట్టూతా ప్రకాశం జిల్లాలో మీరు చూస్తానే ఉన్నారు ప్రత్యక్షంగా ఏం జరుగుతుందో ఇవన్నీ భరిస్తూ ఇంకా పార్టీలో ఎందుకుంటున్నాడు బాలినేని అబ్బాయి అనుచరులు మీరు బాలినేని కాదు సో అయింది అవును రెండేళ్లే కదా అయినా కానీ బాలినేని దగ్గర ఏం జరుగుతుందో టు పిన్ మీకు తెలుస్తుందా లేదా ఇప్పుడు పిన్ కూడా అదే మరి నేను అదే అంటున్నా ఎందుకు ఎందుకు ఇంకా పార్టీలు ఎందుకుంటున్నాడు ఎందుకు పార్టీ మారే ధైర్యం చేయట్లేదు వాళ్ళు ఇంకా టైం ఉందండి సెక్యూరిటీ పోది హారన్లు పోతాయి వచ్చే జనం పోతారు అధికారులు అసలు మాట్ అనరు చివరిదాకా ఎంజాయ్ చేసి చివరిలో పోయే టైప్ అయినా అంత మాత్రం అంత మూర్ఖంగా కోటం రెడ్డి లాగాను త్రిపుల లాగా పోయే టైప్ కాదు వీళ్ళు మహా తెలివిగా పోరాటం పోరాటం చేయలేడా ఏం నేను పోరాటం చేసేది తెలివిగా వాడుకోడుగా నేను పోరాట యోధుడు కాదు ఎక్కడేం పోరాటాలు చేసిన టైప్ కాదు మీరు ఇన్ని చెప్పుకొచ్చారు బాల్యంతో పాటే ఉంటూ వస్తూ ఉన్నారు ఇన్ని చెప్పుకొచ్చారు కానీ ఒకవేళ ఇలాంటి పరిస్థితి బాలినేనికి ఉంటే ఐదు సార్లు ఎట్లా గెలిపిస్తారు ఆయన్ని అనేది నాకు తొంభై తొమ్మిది స్టార్టింగ్ ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వల్ల ఇంత వేవులు వేవులు వరుస గెలిచారు ఇన్నిసార్లు గెలిచామన్నది కాదు నేను లోకేష్ గారు ఒక మాట అన్నారు ఏడు ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు ఏం చేసావు ప్రజలకు అన్నది ముఖ్యమన్నారు ఏం చేశారు చెప్పాను పెద్ద పెద్ద అలా రోడ్డు వేసామంటారు ఏం చేయలేదు చాలా క్రమంలో ఈ రోడ్లు పడుతుంటాయి అన్ని మురికి మురికాలు చేపించుకోలేకపోయారండి ముప్పై ఏళ్ళ నుంచి ఏ కర్మ అది పోతురాజు కాలం ఒకటి కాలం ఉంది అది పొంగితే ముస్లిమ్స్ ఎస్సీలు ఎస్టీలు అనలకి నీళ్లు వస్తాయి పాములు పుట్టలు వస్తాయి అది చేయించుకోలేకపోయారు వీళ్ళేం నాయకులు షాదీకా ఉదయం కట్ల పదిహేను ఏళ్ళ నుంచి అయింది అది ఇంతమందికి వేస్తాం పై ఫ్లోర్ వేస్తాం ఏసీ పెడతాం ఉంటుంది కింద కడితే కదా అదొకటి ఒక ముండి గోడలు కచ్చి ముప్పై ఏళ్ళు అయిందండి ఒక పెద్ద షాదీకానని టంకు రోడ్లో పల్లూరు స్వీట్ శనకాల ఉంది దాన్ని ఇంతమందికి ముప్పై ఏళ్ళ నుంచి చేయలేదు ఏమి చేశారు అదేమంటే రైల్వే బ్రిడ్జ్ కట్టారంటే రైలు కోసం రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళు కట్టారు అది నా ప్రగతి అంటారు ఏది రైల్వే బ్రిడ్జ్ కొత్త అట్టేనా జరిగితే నాయ అంటారు ఈ కాలక్రమేణా జరిగే పనులు నీ పెసిఫిక్గా ఏం చేసావు ఒంగోలుకి చెప్పండి అవును ఎవరైనా స్పెసిఫిక్గా ఏం చేస్తారు ఇప్పుడు పులివేందులు ఉంది మొన్న ఆయన బస్ స్టాండ్ పెద్దది కట్టించుకున్నాడు గుడిసిగోడు లేకపోతే చండాలంగా పేరు పోద్దని అది ఆయన చేయించుకున్నట్టే అది కాలక్రమేణా అట్టని చంద్రబాబు కుప్పంలో ఉన్న ఏడు సార్లు గెలిచా అంటే ఆయన జర్మనీ వాళ్ళని తెచ్చి ప్రకృతి సేద్యానికి ఏదో పైపులు గీపులు పెట్టించి ఈ బిల్డింగులు కట్టించి అటు చేశాడు ఎన్టీఆర్ వచ్చాడు పక్కా ఆర్టీసీ డిపోలు మండల ఆఫీసులు కట్టించాడు అట్ట సొంతంగా చేసే కొన్ని ఉంటాయి సార్ ఈయన సొంతంగా చేసినవి ఈ జగన్ గారు వచ్చాక అసలు ఎమ్మెల్యేల ఎంపీలకు పని ఏం లేదు కదా స్టేట్మెంట్ ఇచ్చుకోవడం అటు ఇటు జరగడం ఇంటింటి నటించడమే కానీ ఎవరి దగ్గర వీళ్ళు రావడానికి ఏం లేదు కదా అలా రాజకీయంగా ఏదన్నా పై డబ్బులు అయ్యి వస్తే ఆ ట్రాన్స్ఫర్లు ఈ ట్రాన్స్ఫర్లు ఆడేయాల ల్యాండ్ కొట్టుకున్న ఈ టైప్ వాళ్ళు రావడమే కానీ ఒరిజినల్కి ఏం పని అన్నీ ఆయన అకౌంట్లు వేయడమని రకరకాలుగా అంత డైరెక్ట్ చేశాడు కదా వాలంటీర్లను పెట్టి వీళ్ళు చేసేది ఏముంది ఏం లేదు బాలినని ఎందుకు అంత సఫికేట్ చేశారు పార్టీలో ఆయన చెప్పిన వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా సహజంగా ఒక చోట పోస్టింగ్లోనంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా మన వ్యవస్థలో వాళ్ళని ఎవరు ఇప్పుడు డిఎస్పీ కూడా మీరు అనుకుంటారు ఎవరు చెప్తే మంత్రులు ఎవరు చెప్తే వాళ్ళకే కదా పోస్టింగ్లు ఇస్తూ ఉంటారు బాలనీని విషయంలో ఎందుకు అది జరగలేదు గతంలో ఆయన చెప్పిన వాళ్ళని ఎస్పీని కలెక్టర్గా అన్ని వేశారండి అతను చేసి శాష్టలు నచ్చక అధిష్టానం స్లోగా ఏకల బీగుతూ ఉంటుంది ఆ ఏకల బీకే భాగంలో ఫస్ట్ పెద్ద ఏకలు నాలుగు బీకారు మంది మినిస్టర్ నాలుగు శాఖలకు నాలుగు ఏకలు బీకారు ఆయన నుంచి ఇంకేకలు బీగుతా ఉన్నారు ఏం జరిగింది మొన్న లేటెస్ట్గా ఏం జరిగింది డిఎస్పీ డీఎస్పీలు అశోకవర్ధన్ రెడ్డి గారు నేసారండి అతను ఇతను బాగా క్లోజు మంచివాడు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివాడు ఆయన పూజలు దేవుడు నమ్మేవాడు అడ్డగోలుగా పోడు ఆయనకి విల్లింగ్ లేదు అసలు ఒంగోలు నేను చేయను వీళ్ళు పాపాలు చేపిస్తారు నా చేత నేను జరని కూడా అన్నాడు వేరే వాళ్ళతో అశోకవర్ధన్ రెడ్డి సరే గవర్నమెంట్ గట్టిగా ప్రతి చేసి నువ్వు చేయాల్సిందన్నారు వీళ్ళు సంతకం పెట్టిన అరగంటకి మార్చారు మార్చి అని చెప్పిన వాళ్ళు ఇలా ఏం చెప్పేది ఏమో రెడ్డిని విషయం హరునాథరెడ్డి దగ్గర నారాయణ రెడ్డి అనంత దర్శించేట మామూలుగా వాళ్ళు గవర్నమెంట్ కదా ఆయన కాదు ఈయన హరినాథ్ రెడ్డి అని అడిగింది ఇది ప్రతి పోస్టింగ్ ఏంటంటే అండి ఓపెన్ సీక్రెట్ అండి యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఒక చేయి మారుతాయండి అది హరినాథ్ రెడ్డి దగ్గర జరిగిన వ్యవహారం ఈ నారాయణ రెడ్డి వస్తే ఏమొచ్చింది బాగానే ఆయాసం వచ్చింది హరినాథ్ రెడ్డి వస్తే వాటితో పాటు అధికారం వచ్చేది నారాయణ రెడ్డి తెలియక రాయడం తెలియక రాశారు చూడండి ఈనాడు పేపర్ వాళ్ళు రాశారు నీ పేపర్ రాశారు మెయిన్ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చిన్న వాళ్ళు తెలియక వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఉండి ఛానల్స్లో తెలియక కొన్ని చేశారు కానీ రెడ్డిని అడిగాడు వేయలేదు నారాయణ స్వామి రెడ్డిని వేశారు అతనికి వాసుగారికి సంబంధం లేదు అది మనం ఎక్కడైతే మనకి విషయం ఇచ్చారు వాళ్ళు కాకుండా ఎవరో వచ్చారు మనకు ఆయన సార్ మీకు వచ్చేది అంటే ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చినా కానీ బాల్యానికి పెద్ద వచ్చాడు లేకుంటే ఆయన దగ్గరికి వచ్చి ఆస్తి పెట్టాయి నేమని వచ్చాడు ఆయన జనరల్గా వచ్చినప్పుడు ఆయన ఎందుకు బయటకుంటాడు అంటే చెప్తే చిన్న చిన్న పోస్టింగ్లు కోసం కూడా అందరూ బాల్యం దగ్గరికి వెళ్తారట కదా అదే మిగతా జిల్లాల్లో మిగతా కాన్స్టిన్సీ లేలు పెట్టి అన్ని చేయబట్టి ఇప్పుడు ఈయనకి దిక్కు లేకుండా పోయింది అవి చేయబట్టే నిజమే అన్ని ఏ ఊళ్ళో ఎస్ఐ ఉండాలి ఏ ఊర్లో సీఏ ఉండాలి నేను డిసైడ్ చేసి చేసాడు వాళ్ళు అన్నా 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 అన్న నటించారు ఎమ్మెల్యేలు ఇప్పుడు వేస్తున్నారు బొక్క చివరికి ఏం కాన్స్టిటెన్సీలు ఏం దిక్కు లేకుండా ఏం పోయినాయి కంప్లైంట్స్ ఏం పోయినాయి జగన్ దగ్గరికి ఆయన మీద అసలు అదేనండి కనిగిరి చెప్పా అన్ని చెప్పాం కదా ఇంకేముంది కంప్లీట్గా రెండు మూడు కాన్స్టిటెన్సీలు చెప్పారు మీరు వీళ్ళేనా ఇంకేమన్నా మిగతా మొత్తం పన్నెండు కాన్స్టిట్యెన్సీలు ఊ ప్రకాశించి పదకొండు చెప్పాం కదా ఎందుకంటే పదకొండులే కదా ఉండేది పదకొండు ఇందా చెప్పాం కదా ఏ బాధలు ఎవరు పడుతుంది అందుకని ఇంకా అన్ని జగన్ చేయరాక ఒకరిని వదులుకోవడం బెస్టా జిల్లా మొత్తం పోగొట్టుకోవడం బెస్టా ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గం ఓట్లు పోవడం జిల్లా కోసం ఒక్కడైనా వదులుకోవడానికి జగన్ సిద్ధపడ్డాడు పడతాడు ప్లస్ సామాజిక వర్గం ఓట్లు పోతాయేమో వైసీలి ప్లస్ రెండు మూడు కులాలు నిబంధనలు పెట్టినాయి అన్నీ కొన్ని సిట్ ఎంక్వైరీ చేశారండి ఒక రాష్ట్ర మంత్రి పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి చుట్టాలు అయ్యుండి ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన జిల్లా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే మీద సిట్ ఎంక్వైరీ చేస్తారా ఏ ప్రభుత్వం అన్నా వేశారుగా అదేం జరిగింది ఏం ఎంక్వైరీ చేసింది వాళ్ళు ఏమన్నా అమ్ముడు పోయారా సిట్టు వాళ్ళు లేకుంటే ఏనేమన్నా వాళ్ళకు వేశారు సిట్టు వీళ్ళు అక్రమాస్తుల మీద వేసారు తెలియదట బానేని అక్రమాస్తుల మీద ఆయన వేశాడు కదా ఆయన అంటే ఎవరు సిట్టు అధికారి వేశాడు సిట్టు అంటే ఎవరు సీఎం పేసి చెప్తే సీఎం పేసేవారు జగన్ గారు సో టోటల్గా వేసారండి ఇప్పుడు అదే కదా ఏం చేయాలర్థం ఇంకా అరెస్ట్ వారింటి వచ్చిందో ఏం జరిగిందో తెలియకనే కదా ఎందుకు ఏడ్ చేయడనే దానికి కొంచెం మార్కు